నిర్మల్ జిల్లా భైంసా నగరంలోని ఐదు చేతుల పోచమ్మ మందిరం యొక్క నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా ముదోల్ అసెంబ్లీ బీజేపీ నాయకులు పవర్ రామారావు పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పవర్ రామారావుని సన్మానించారు. ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ మాజీ చైర్మన్ బి గంగాధర్, వార్డు కౌన్సిలర్ తోట విజయ్, తుమ్మల దత్తు, గోపాల్ భయ్య, సంతోష్, కోర్బా గల్లి నర్సయ్య, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గల్లీవాసులు పాల్గొన్నారు. మరి ఈరోజు సమయం ఇచ్చి మరి ఈరోజు ఏదైతే ఎనిమిదో వాళ్ళు మరి మన బైస పట్టణ వాసులకే ఈరోజు ఇక్కడ గుర్తింపు లేని విధంగా మన ఏరియాలో కూడా నర్సింగ్ టెంపుల్, ఐదు చేతమ్మ తల్లి మరియు అన్ని ఈరోజు అన్ని రంగాల్లో కూడా మన వాడు కూడా అభివృద్ధి చెందుతుంది. నేను ఇందువాయిని జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కిసాన్ గల్లి వాళ్ళ మన పూర్వగల్లి వాళ్ళకు సంబంధించిన పెద్దలు ఈరోజు ఉన్నారు. ఇక్కడనే కూడా మాజీ సర్పంచులు వాళ్ళందరూ అన్న ఏమైనా చెయ్యండి, ఈ ప్లేస్ను కాపాడంటే ఎన్నో ఉద్యమాల పోరాటాల ఫలితంగా ఈరోజు ఇంత ప్లేస్ ఈరోజు ఆక్రమించడం జరిగింది. దీనికి ఆనాడు ఎందరో మంది కుట్రలు కుతంత్రాలతోటి ఇంత ప్లేస్ ఎందుకు, మాకు చిన్న ప్లేస్ కావాలంటే ఆడియో కానీ కలెక్టర్ దగ్గర వెళ్ళి మేము ఈ పోరాట ఫలితంగా ఈరోజు నైన్గా దినేష్ కూడా ఉండే ఆనాడు పట్టణ ఉపాధ్యక్షులు వీళ్ళందరూ కలిసి ఆ పోరాట ఫలితమే ఈరోజు మనం మన గల్లీలో ఈరోజు ఇంత ప్లేస్ ఈరోజు మనకున్నది గర్వకరం అంటే. అలాగే ఈ విషయంలో కూడా 5-6 సంవత్సరాల క్రితం రామరావు పటేల్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. తను కూడా విజయ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను టెంపుల్కు సహకరిస్తానని కూడా చెప్పడం జరిగింది.